అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్న వైసీపీకి ఉమ్మడి అనంతపురం జిల్లాలో అసంతృప్తి రూపంలో ఊహించని సమస్య ఎదురైంది. మూడున్నరేళ్లుగా సైలెంట్ గా ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా తిరుగుబాటుకు సిద్దమయ్యారు. ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వర్గ విభేదాలు బహిర్గతం కావడంతో పాటు ఒకరిపై మరొకరు దుమ్మెత్తు పోసుకునేంతగా నిరసనను బహిరంగంగా తెలిపారు. గత ఎన్నికల్లో ఉరవకొండ, హిందూపురం మినహా జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ ఘన విజయం సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఏకపక్ష ఫలితాలు సాధించింది. కానీ ప్రస్తుతం సీన్ మారింది. మూడున్నరేళ్లుగా మౌనంగా ఉన్న నేతలు ఒక్కసారిగా అసమ్మతి రాగమందుకున్నారు. ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదంటూ ద్వితీయ శ్రేణి నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో వైసీపీ కలవరం మొదలైంది. క్షేత్రస్థాయిలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎమ్మెల్యేలే అంతా తామై వ్యవహరిస్తుండడంపై కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పడిన కష్టాన్ని గుర్తించలేదని వేదన చెందుతున్నారు. ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా ఎలాంటి మేలు జరగలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, సింగనమల, మడకసిర, హిందూపురం నియోజకవర్గ సమీక్ష సమావేశాల్లో పెద్ద ఎత్తున నేతలు వేదిక నుంచి ఎమ్మెల్యేలపై విమర్శలకు దిగడం, సమావేశాలకు దూరం పాటించడం, వ్యతిరేక వర్గాలు వేరువేరుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వాగతం పలకడంతో పార్టీ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. పనితీరు బాగుంటేనే టికెట్ ఇస్తామని ఇప్పటికే అధినేత తేల్చి చెప్పేశారు. దీంతో టికెట్ వస్తుందో రాదో అనే టెన్షన్ కు తోడు ధిక్కార స్వరాలు ఎమ్మెల్యేలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ ఇదేమి కర్మ పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు, తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు. ప్రతిపక్ష వ్యూహాలు వేగంగా అమలు చేయడంతో అధికార పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, అసమ్మతి వంటి ప్రతికూల అంశాలపై ఫోకస్ పెట్టింది. అసమ్మతి నేతలతో భేటీ అవుతూ సచివాలయాల పరిధిలో పార్టీ బాధ్యతలను నియమించే కార్యాచరణను వేగవంతం చేసింది.